Ya mau bono wah. Ya nangis. ఇది నా కాలనీ ఇట్లేనా ఇక పోయి వస్తే ఇటుకు అయిపోతుంది కదా వాళ్ళు నీళ్ళ సమస్య ఉంది అన్నారు కదా ఇక్కడ నీళ్ళ సమస్య వచ్చేసి కులపాడి నీళ్ళు ఇట్లా ఇక అక్కడ దాకే వస్తాయి ఇక్కడ బ్లాక్ కిందికి పోవడం యా కిందికి ఇటువైపు పోవటం లేదా ఇటువైపు తగ్గే ఉంది కదా శివారెడ్డి ఏం వాటర్ వాటర్ ఇష్యూ చెప్పు ఈ ఊర్లో రెండు పీడబ్ల్యూస్కి రన్నింగ్ లో ఉన్నాయి సార్ ఉప్పలపాడు వస్తున్నాయి సార్ అక్కడ మాత్రమే వస్తున్నాయి మీకు ఐడియా ఉందా కిందికి నీళ్ళు రావటం లేదనే విషయం తెలుసు సార్ మరి ఏం చేస్తున్నారు దానికి పెట్టి ఎస్సీ గారు మోటార్ రెడీ చేయించి తిరిగి వచ్చినాం సార్ పైప్ లైన్ డ్యామేజ్ అంటే మనకి ప్రస్తుతానికి నా ప్రశ్న సమాధానం నీకు అర్థం కావాలి ఉప్పలపాడు స్కీమ్లో ఎన్ని ల్యాక్స్ లీటర్స్ వస్తున్నాయి ఇక్కడ ఇది డే బై డే వచ్చి 40 లాక్స్ 40,000 ఇస్తాం డే బై డే ఇస్తున్నారు ఓహెచ్ఎస్ఆర్ ఉందా లేదు సార్ ఓహెచ్ఎస్ అన్ని సిస్టమ్స్ ఏనా అన్ని సిస్టమ్స్ డైరెక్ట్ పంపి ఎన్ని సిస్టమ్స్ ఉన్నాయి సిస్టమ్స్ వచ్చి 6 ఉన్నాయి సార్ ఇక్కడ 6 సిస్టమ్స్ ఎస్సీ కాలనీలోను అన్ని చోట్ల ఉన్నాయా చోట్ల ఉన్నాయి సార్ బీసీ కాలనీలోను అన్ని ఎస్సీ కాలనీకి ఎక్కువ సార్ ఉప్పలపాడు నీళ్ళు సిస్టమ్స్కి ఎస్సీ కాలనీకి ఎక్కువ నీళ్ళు ఎందుకంటే ఓహెచ్ఎస్ఆర్ అంటేనే మనకి ఎక్కడన్నా కానీ నీళ్ళు బాగుంటాయి సార్ నాకు అది తెలుసు అప్ప ఇప్పుడు మళ్ళీ వీళ్ళకి ఏ విధంగా వాటర్ ఇస్తున్నావు అంటున్నా ఇస్తున్నాం సార్ రెండు పీడబ్ల్యూ స్కీమ్ రన్నింగ్ లో ఉన్నాయి సార్ కంటిన్యూగా ట్యాప్ ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ ఇచ్చారు జేజేఎం కింద ఎంత శాంక్షన్ అయింది జేజేఎం కింద 7 లాక్స్ టెండర్స్ పిలుస్తున్నారా పిలిచినారా 28 డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు 28 ఇంకేమైనా అవసరం ఉందా ఇక్కడ ఇప్పుడు ఏం లేదు సార్ ఇక్కడ రెక్టిఫై పైప్ లైన్ ఓహెచ్ఎస్ఆర్ ఓహెచ్ఎస్ఆర్ అది గ్రిడ్ లో వస్తుంది జేజేఎం లోనే పెట్టినాం సార్ జేజేఎం లో ఓహెచ్ఎస్ఆర్స్ కూడా ఇస్తున్నారా ఇస్తున్నారు సార్ ఇప్పుడు కొత్తగా అడిగినారా సార్ ఫస్ట్ ఓహెచ్ఎస్ఆర్స్ ఇచ్చిన తర్వాత పైప్ లైన్ నీళ్ళు అడిగితే ఫస్ట్ మాకు పైప్ లైన్ లో శాంక్షన్ సెంట్రల్ నుంచి వస్తారు అది సో ఓహెచ్ఎస్ఆర్ కూడా అడిగినాం సార్ సో ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే ఆ పైకి వస్తున్నాయి కానీ కిందికి రావటం లేదు ఎస్సీ కాలనీకి అంటున్నారు పైప్ లైన్ బ్లాక్ అయింది సార్ తీసి రెక్టిఫై చేపిస్తాం డబ్బులు ఉన్నాయా ఎంత ఉంది ఉన్న నీళ్ళు ఉన్న డబ్బులు అంతా యాడ్ చేసినారు ఎంసీసీ రోడ్ ముందు తాగే నీళ్ళు చూడకుండా సీసీ రోడ్లోనే సీసీ రోడ్ మొదలు పెట్టినావా సీసీ రోడ్లు ఎన్ఆర్జీఎస్ లో చేయించినాం కదా ఎవరు మీకు ఇవాడి ఇవాడి ఎక్కడ ఏం డబ్బులు ఏమున్నాయి 1 లాక్ మిగులుతుందంట చూడి పైప్ లైన్ చేయండి ఎస్సీ కాలనీకి ఇబ్బంది లేకుండా చూసుకోండి ఇంకా సిస్టమ్స్ ఏమైనా అవసరమైతాయా ఊర్లో మిగతా చోట అంత బాగానే వస్తున్నాయా ఈ రోజంతానేనా సమస్య మిగతా అంత ఊర్లో అంత బాగా వస్తుంది ఓన్లీ ఈ రోజునే నాకు దారిలో చూపించిన ఇది ఈరోజు మొదలు పెట్టేయండి పని మొదలు పెట్టేయండి ఈరోజు చెప్పేయండి ఓవర్ హెడ్ ట్యాంక్ పెట్టినారంటలేనా జేజేఎంబి పెట్టినారు అదైతే ప్రెజర్ వస్తా అంటారు ఇంట్లో ఎవడదే ఎట్రా మీ ఇళ్ళ కాడ లైట్లు ఇవ్వడం నేనే ఆఫ్ చేయాలా ఏం పెద్ద ఎంత ఉంది వయసు ఎంత ఉంది వయసు ఎంత ఉంది ఆధార్ కార్డులో 59 ఉందా ఇది దాంట్లో ఎంత అంటే 1962 అని ఉందా 61 అయితే ఇప్పుడు అప్లై చేశాను బట్ వీళ్ళకి తెలుసా తెలియక 7 టైమ్స్ మాడిఫికేషన్ చేశారు సార్ సో అందువల్ల అది కూడా నేను రిపోర్ట్ రాసి పంపించాను ఏమని ఎందుకు మార్చుకున్నావు మీరు వెల్ఫేరా ఎందుకు మార్చుకున్నావు అట్లా ఆధార్ల వయసు వాళ్ళకి తెలియక అది 2017లో మార్చారు సార్ ఇవాళ వాళ్ళు ఫ్రాడ్ చేయాలన్నా కానీ 2017 నుంచే పెన్షన్ తీసుకుపోయారు ఇది యాడ్ అవ్వాలంటారు పాప కూతురే ఉంది
ఎందుకు వాయిస్ మార్చాలని ప్రయత్నం చేసినావు? అయ్యో దీంట్లో 7 సార్లు మార్చినావు అంట నువ్వు. చేశాను సార్, తప్పుడు రామ్మూర్తి అని చెప్పి. రామ్మూర్తి అని పేరు? ఇక నువ్వేనా మీ ఇంటికాడ లైట్లు మేమే చేయాలా, లెటర్లు మేమే క్లీన్ చేయాలంటే ఏడైతే అదే సార్? ఇది అక్టోబర్ మంత్లోనే అప్లై చేశాను సార్. ఇది తర్వాత ఇంకోటి గంగప్ప వీళ్ళిద్దరు పెన్షన్స్ నిలబడాయి సార్, వీళ్ళతో పాటు వచ్చినవి అప్రూవ్ అయ్యాయి, శాంక్షన్ అయ్యి. వీళ్ళు ఆధార్ అప్డేట్ ఇచ్చి ఎన్నాళ్ళ నుంచి రావటంలా? అసలు అప్లై చేయలేదు సార్. ఇప్పుడు అది మార్చి అన్న చేయండి. ఇప్పుడు ఏప్రిల్లో ఇస్తున్నట్టున్నారు కదా ప్రొవిజన్స్. ఏం పెద్ద వయసు మార్పించుకున్నావా? ఎందుకు మార్పించుకున్నావు? సంవత్సరం 2 నెలల నుంచి కష్టపడేవాని ఎందుకు మార్పించుకున్నావు వయసు? వయసు ఎందుకు మార్పించుకున్నావు? అవును రేషన్ కార్డు తక్కువ ఉంది. అవును మేము ఆ రేషన్ కార్డు కన్సిడర్ చేయమే, ఆధార్ కార్డే కన్సిడర్ చేసేది. ఇది రేషన్ కార్డు, ఇది ఆధార్ కార్డు, ఇది తీసుకురమ్మల్లా. పైజాలో పెట్టుకోవాల్సింది ప్రతిసార్లు ఏడెత్తుతాండు. సర్వేలో తక్కువ ఉంది సార్ ఏజ్, కానీ ఆధార్లో రేషన్ కార్డు వయసు 51 ఉంది చూడు. ఎలిజిబుల్ అవుతాడు 73. ఎస్టీ ఓన్లీ మార్పిలేప్ప, ఏంది మార్పించినాడు? కార్డు అది ఫుల్ కార్డు వస్తే అందులో తెలిసిపోతుంది. ఇంకో కార్డు ఇదే ఎంత ఉంది దాంట్లో? నువ్వు నిజం చెప్పు, వీళ్ళకి తెలుసు అని. ఇప్పుడు ఉంది ఇది చూడు, చూసినావు? నీకు ఐడియా ఉందా సార్? లేదు సార్, వచ్చింది. నేను దాంట్లో ఎన్రోల్ చేసి పిఎస్ఏ సర్వే ప్రకారంగా ఏజ్ లేదని చెప్పి చూపిస్తాను సార్. పిఎస్ఏ దాంట్లో ఇప్పుడు మళ్ళీ నవశకంలో మాడిఫికేషన్ ఇచ్చినారు కదా సార్? నవశకంలో ఆప్షన్ లేదు సార్, అది విఆర్ఓ గారు లాగిన్ లో అక్కడ నుంచి చేంజ్ చేయాలని చెప్పి ఉంది సార్. అవును మళ్ళీ విఆర్ఓలు కూడా ఇక్కడే ఉన్నారు కదా వాళ్ళు, అది సమస్య సార్. అన్న అవుతాడు నాకు సార్, నేను రెవెన్యూలో పనిచేస్తాను, చేసినా నేను దగ్గర నుంచి చేసినాను, అప్డేట్ కావడం వల్ల కాలేదు సార్. ఏ చేంజ్ చేంజ్ చేసుకున్నాడా ఆధార్లో? తర్వాత ఏం చేంజ్ లేదు. ఎప్పుడు మార్పించుకున్నాడు ఆధార్లోకి వయసు? 6 ఇయర్స్ ఎక్స్పైర్. ఎందుకు? అన్నీ మీరు చేసేది తప్పుదాలు రాలేదనేది. సరే సార్, మీకంటే చిన్నోళ్ళు ఎవరికి వచ్చినారో ఒకరికి చూపిద్దురా. మీకంటే చిన్న వాళ్ళకి ఎవరికి వచ్చింది? ఎవరికి ఒకరికి చూపి. తప్పేముంది కానీ పోయిన ప్రభుత్వంలో వచ్చింది, ఈ ప్రభుత్వంలో వచ్చింది. పోయిన ప్రభుత్వంలో వచ్చింటా కానీ ఈ ప్రభుత్వంలో వచ్చింది అది. పిఆర్ఏ ఎక్కడ సార్? పంచాయతీ రాజ్ అయ్యి హ్యాండ్ పంప్స్ ఎందుకు ఇచ్చినారు? బాగానే ఉన్నాయి కదా ఇప్పుడు జేజేఎంలో, ఇంటింటికి ఇస్తాను కదా మళ్ళీ హ్యాండ్ పంప్ ఎందుకు? పులాడా నాయుడుది ఆల్రెడీ ఉన్నింది, ఉన్నదాన్ని రిపేర్ చేసినారా? ఇది ఇక్కడ రోడ్స్ పెట్టండి, నెక్స్ట్ దాంట్లో ఎన్ఆర్ చేసుకొస్తుంది. ఈ ఇది కూడా తగ్గు నీట్గా చేసేసి ప్లాట్ఫామ్ లాగా చేసి చెప్పించేసి. ఏమో బాగున్నావా? బాగున్నామ్మా. ఏ స్కూల్ నా నువ్వు? ఏ గవర్నమెంట్ స్కూల్ ఎక్కడ? ఎక్కడుంది? గొందిలో ఉందా? గుండంకాడనా? ఏ క్లాస్ నువ్వు? 3 క్లాసా? నీకు స్కూల్ డ్రెస్ ఏమైంది? ఇప్పుడు జాయిన్ అయిందమ్మా. ఓకే, ఇప్పుడు ఇస్తారులే. నీ షూస్ ఏమైనాయిరా? నీ షూస్ ఉన్నాయా? స్కూల్ వేదప్పుడు వేసుకుంటున్నాడా? ఫుడ్ బాగుందా స్కూల్లో? చిక్కిలు గిక్కిలు అన్ని ఇస్తున్నారా లేదా? బర్ఫీ అంటారా? చిక్కీస్. బాగున్నా? చెప్పినారు మా నుంచి చెప్పినారు. మాకేమి లేదు, ఇట్లా రోడ్డు ఉంది ఆ రోడ్లోకి. ఇది రోడ్డు ఒకటి లేచేసి చాలా ఇబ్బంది. చెప్పినారు మీ ముందరే? ఇట్లా ఇండ్ల ముందర పోవాలంటే ఇబ్బంది. ఆడ రోడ్డు రోడ్డు సార్, వాళ్ళు ఏం చేశారు అంటే కింద నుంచి కాంపౌండ్ కట్టేసుకున్నారు ఇప్పుడు చాలా రోడ్ నుంచి. యాక్చువల్ అయితే ప్లానింగ్ లో ఈడ కూడా ప్లానింగ్ లో ఉంటుంది అండి. రోడ్ అడుగుతున్నారు, ఈ మెయిన్ రోడ్ నుంచి వీళ్ళు ఇక్కడ వస్తున్నారు మామూలుగా. ఈ రోడ్డు చేయి చేస్తారులేమ్మా సన్న. రైట్ ఏమో బాగున్నావా? నువ్వేం చూస్తానా?
ఏ స్కూలు? హాస్టల్లో ఉంటావా? ఓకే గుడ్. మీరు పోతున్నారు లేదా స్కూళ్ళకు? బాగా చదవాలా, చదువుతావు కదా. ఏం పెద్దమ్మా, బాగున్నావా? పెన్షన్ ఎంత వస్తుందా? బాగున్నాను. పెన్షన్ వస్తుందా? ఏమైనా ఉన్నాయా సమస్యలు? ఎక్కడ? అదే ఆ జాగాలో కదా ఇస్తాను. ఇప్పుడు మాట్లాడినాము, మా గవర్నమెంట్ తరఫున కడతాము, ఆర్డీడీ తరఫున అయినా కట్టించేస్తారులే. సరేనా? ఏమైంది? దానికి బిల్లు రాలేదనే కదా. అవును, ఇప్పుడు మాట్లాడే 12 మందికో 16 మందికో ఎలక్షన్ల ముందు కొంతమందికి మంజూరు అయిందట. ఇదేంది కానీ ఈ వాళ్ళకి ఇల్లు ఉండే సార్, టీడీపీ ప్రభుత్వంలో పడగొట్టుకోమని పడగొట్టినాక రూమ్ ఇల్లు ఉండే ఇల్లు రెండు ఇళ్ళు పడగొట్టుకోవాలి. మంజూరు అయినా కట్టిండొచ్చు కదా తల్లి, పడగొట్టుకోబడినారు పాపం. మంజూరు అయినా కట్టిండొచ్చు కదా. ఈ ఊర్లో ఇంకా బాడీలు అంటే ఇది కష్టం. ఎస్సీ సార్ మీరు కూడా? మరి ఆర్డిటీనే కట్టిస్తారు కదా, ఎందుకు మీరు ఆర్డిటి జోలికి పోలేదు? మాకు గ్రామానికి స్కీమ్ లేదని చెప్పేసి చాలా వరకు క్లోజ్ చేసాం. అంటే అట్లా కాదు, ఇప్పుడు మాట్లాడితే అన్ని 10-15 ఉన్నాయి, కొన్ని పెరుగుతానే అన్ని చేద్దామన్నారు. మా తరపున అయితే హౌసింగ్ నెక్స్ట్ ఇయర్కి శాంక్షన్ అవుతుంది, ఇప్పుడు లేదు, నెక్స్ట్ ఇయర్కి అవుతుంది గవర్నమెంట్ నుంచి వచ్చేది. పవన్ బాలాజీ, ఇల్లు పెద్ద మంది ఇల్లు రాసుకోండు సార్. శాంక్షన్లో అంటే గవర్నమెంట్ మారినాక మొత్తం క్యాన్సిల్ చేసాను. 0 పేమెంట్ కాను, 1 రూపాయి పేమెంట్ క్యాన్సిల్ చేసేసాను. అవును, ఇప్పుడన్నా పెట్టేయండి. ఏం పెద్దనా? ఇంట్లో ఎందుకు పీకే వేసుకున్నావు? ఇస్తామంటే పీకే వేసుకున్నారా? పిల్లలు ఏం చేస్తున్నారు? కూల్ పని అవుతాను. ముందు రాసుకోండి. అసలు ఉందా లేదా ఈ ఎక్కడ తెలుసా నీకు? ఇంతకుముందు శాంక్షన్ అయ్యా సార్, నేను చూసిన సార్ గుణాలు వచ్చినప్పుడు. ఇంతకుముందు వచ్చింటే అది 0 పేమెంట్ కింద క్యాన్సిల్ అయ్యా సార్. 1 రూపాయి కూడా రాలేదా? ఇప్పుడు మంజూరు చేస్తారులేమ్మా సరేనా? ఇంతమాట ఏం చదువుతున్నా హీరో? నేను సాయి స్కూల్. మీ నాన్న అన్నాడు చూడు, సాయి స్కూల్లోనా? మా స్కూల్లో చదవా? గవర్నమెంట్ స్కూల్. మా స్కూల్ చాలా బాగుంటుంది. చదువుతావా ఇక్కడ? అది బాగుంది, ఇది బాగుందా? ఈడైతే మంచి డ్రెస్సులు ఇస్తాం, బుక్స్ ఇస్తాం, బ్యాగ్స్ ఇస్తాం. ఇట్లా లేదనే. ఏం పెద్దమ్మా, పెన్షన్ ఎంత వస్తుందా? నాకు అర్థం కాలే, ఈమెకి రావటం లేదా, భర్తకు వస్తుంది? నేను అర్థమయ్యేది ఇప్పుడు ఇంట్లో ఎవరికైనా వస్తుందా? 2250 వస్తుందా? 2250 వస్తుంది. నీకు 3000 పెన్షన్ రావాలా? ఎవరు వాలంటీర్ ఎవరమ్మా? ముందుకు రాత. ఏం పేరు నాన్న? నీ పేరు? శిరీష. వెల్ఫేర్ ఎక్కడ? ఈ పెద్దమ్మది పెన్షన్ 2250 వస్తుంది. సదరన్ లీగ్ ముందు తీసుకుపోయినా చేయించేసి, నువ్వే చేయించాలి, వేరే వాళ్ళు రారు. సరేనా? సదరన్ లీగ్కి తీసుకొని చేయించేసి, ఎందుకంటే గుడ్డంపల్లిలోనా మీది ఉండేది సచివాలయం? గుడ్డంపల్లి డిస్టెన్స్ ఎక్కువ కాబట్టి నువ్వు పిలిచిపోయి సదరన్లో ఓపెన్ చేయించేసి మీకు ముందు సర్టిఫికేట్ రెఫర్ చేసి అప్రూవ్ చేసి పంపించాను సార్. అక్కడ దాంట్లో పెండింగ్ ఉంది సార్, అది వచ్చింది. కానీ డిఎంహెచ్ఓకి రావాలంటే సదరన్లో రావాలి ఫస్ట్. సదరన్ సర్టిఫికేట్ ఉంటేనే డిఎంహెచ్ఓ క్లియర్ అవుతుంది. సరేనా? చేస్తారు లేపెద్దమ్మా. అది వచ్చిన తర్వాత సదరన్ నువ్వు తెచ్చుకున్నావు అనుకో, 3000 కాదు 5000 వస్తుంది లేవు కాబట్టి. ఇది నేను చెప్పినాను వాలంటీర్ని చెప్పినాను. సరే, ఉందా నీ దగ్గర? ఏడుంది మళ్ళీ తీసుకుంటా? మనం తీసుకుంటా? ఏడుందా? చానే అంటే అది పాతది, అది చెల్లదు, చేత్తో రాసినది కదా, చేత్తో రాసినదే. అదే అనంతపూర్ లోదే సాయిత్రి లచ్చిందేదా? ఉందమ్మా? ఉందా సార్? ఏడు కాండలు నీకు? కంప్యూటర్ పేపరా మామూలు పేపరా?
రాడ్లే పిచ్చుకొని పెట్టి అట్లా ఆడ తీసుకొని వచ్చింది సహా డాక్టర్ పట్టుకొని ఉందా లేదా ఉండాలి సార్ పచ్చ బ్యాగులు చూడపా ఉంది సదరన్న ఉంది మళ్ళీ సెంటర్ పర్సెంట్ ఉంది చూడు సదరన్ ఉంది కదా మరి ఉంది సార్ అది మరో ఇప్పుడు కన్వర్షన్స్ కి అవట్లేదు సార్ అది కొద్ది ప్రాబ్లం ఉంది సార్ అలా కాదు కదా సదరన్ లేకపోయి ఉంటే నువ్వు అనుకోవచ్చు మరి ఇన్నాళ్ళు ఎందుకు రాలేదు సార్ నాకైతే ఇది రాలేదు సార్ ఏమో చోకు వచ్చినప్పుడు నేను అప్రూవ్ చేసి పంపించాను సార్ బట్ ఇది కన్వర్షన్ కి అయితే నా దగ్గరకు రాలేదు సార్ డిఎంహెచ్ఓ దగ్గర ఎక్కడ ఉంది ఇప్పుడు ఫైల్ ఎక్కడ ఉంది ఒకసారి డీటెయిల్స్ తీసుకోండి సదరన్ సర్టిఫికేట్ కూడా ఉంది నువ్వు కరెక్టే పెద్దమ్మా నీకు రావాల్సిందే ఈ పాటికి వచ్చిండల్లా రాలేదు సార్ ఏం చేసేది సార్ అట్లా రాదు ఎవరిని అడిగినా పన్నూరు లక్ష్మమ్మ ఫోటో ఫోటో తీసుకోండి చెప్తా మీరు ఫోటో తీసుకుంటే డిఎంహెచ్ఓ ఫార్వర్డ్ చేయడానికి ఇది ఉంటుంది ఎన్ఎం గారు ఈ డీటెయిల్స్ తీసుకొని దాని స్టేజ్ ఏదో కనుక్కొని చెప్పండి ఇది ఇంకెట్లా కోడ్ కాదు కాదమ్మా నేనేమంటే ఇది కాదు ఓవర్ మీరు మీ ఇక్కడ ముదుగుబడి డాక్టర్ కూడా రికమెండ్ చేసినాడా మరి స్టేజ్ ఎక్కడుంది ఆ డిఎంఏ వచ్చే ఆఫీస్లో దొంగ విజయ్ వచ్చారు కానీ ఒరిజినల్ చేయాలంటే మాత్రం ఓ వచ్చా ఉంటుంది వాళ్ళకు పనికి మాను తీసుకొని మళ్ళీ మాట్లాడి నాతో పెద్దమ్మా చేస్తారులే 5000 వస్తారులే మన ఏదైనా ఇప్పుడు తెల్లారిందా నవస్తున్నా ఎంప క్రాస్ ప్రభాకరం ఏమంజి దీనికి లైట్ స్విచ్ లేదా సీడు ఆబ్జీ డైరెక్ట్ ఎన్నాలని ఉంటుంది నేను బాగున్నాను నీళ్ళు బాగానే వస్తున్నాయా హెడ్ క్వార్టర్స్ కొంత ఏమ్మా బాగున్నారా ఎట్లా నువ్వే కదా స్కూల్ కంటే ఏ స్కూలు కస్తూర్బాయ్ హాస్టలా ఏమి ఈ దగ్గరలో ఉండే హాస్టల్కి ఎందుకు పంపిస్తున్నావు ఏమ్మా ఏం క్లాసు చెప్పు ఏం సమస్య అమ్మా ఉంది కదా నీట్గా ఇండ్లు ఎవరిది మీ అమ్మ వాళ్ళదిలే మళ్ళీ బాడీ లేని అబద్ధం ఎందుకు కానీ ఇప్పుడు ఇండ్లు అప్లై చేసుకున్నావా పెట్టినారా ఎవరు నువ్వు వాళ్ళంటారమ్మా నువ్వేమ్మా పెట్టినావా ఇది ఇండ్లు పెట్టినావుదలే వస్తుందిలేమ్మా వచ్చిందా రావాలా పేరు వచ్చింది కదా ఉంది కదా స్లాట్ ఉంది సరేనా నేను మీ నాయన వచ్చిండే ముందే వచ్చాం కానీ అప్పుడు కన్వర్సిద్దామంటే ఆయన గెలిచిపోదాం సార్ అంటే గెలిచి అవును వాళ్ళు మనోళ్ళు వస్తే హరి దేశమంది ఒకటి అంటే నీది ఒకటి ఆడిపోతాను శనికాయ బానైనా ఎంత ఎంత కమ్ముతున్నారు ఇప్పుడు క్వింటాలు ఇప్పుడు 45 కేజీలు వచ్చేసి 3000 2000
మనం ఎంత మన క్వింటాల్ 6100 ఎంత చెప్పినా అది అగ్రికల్చర్ ఎవరు ఉన్నారు సార్ ఏవో సార్ వచ్చారా ఏవో గారు సార్ క్వింటాల్ ఎంత తీసుకుంటున్నారు ఇప్పుడు 6500 ఫిక్స్ చేశారు అంటే ఎన్ని కేజీలు కేజీ 60 తో తీసుకుంటున్నారంట కదా క్వింటాల్ 6100 6500 మళ్ళీ నువ్వు బ్రోకర్లను వాళ్ళ నీళ్ళని పట్టుకోవద్దు గవర్నమెంట్ మంచి రేటుకి తీసుకుంటుంది పేరు రాసేస్తే సరిపోతుంది ఎవరు మీ ఎంపీ ఎవరు ఇక్కడ ఏం పేరు నాన్న హీరో చెప్పినావా ఊర్లో వేరుశనగ పంట వేసుకున్న వాళ్ళందరికీ కూడా ఈ రోడ్డుతో